పోటీ పెడుతున్నారు భారత రాజ్యాంగానికి మనుస్మృతికి మధ్యలో పోటీ. యాక్చువల్ మనుస్మృతి మా ప్రాచీన రాజ్యాంగం అనే పేరుతోటి మళ్ళీ దాన్ని లాంచ్ చేయడం దాన్ని సెలబ్రేట్ చేయడం తెలంగాణ నుంచే మొదలుపెట్టారు. దాన్ని ఎట్లా చూడాలి అసలు అది సాధ్యమైద్దా మనుస్మృతి భారత రాజ్యాంగాన్ని రిప్లేస్ చేయడం అదొక సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఇప్పుడు 21వ సెంచరీ ఈ కాలంలో ప్రపంచ దేశాలు పరిగెడుతున్నాయి. ఎక్కడికి? అభివృద్ధి దేశాలు. మనం చంద్రుడి మీదకి రాకెట్లు వేసే కాలం చంద్రయాన్ 2, 3 ఇప్పుడు మన ఇండియా కూడా పోతుంది. ఇలాంటి కాలంలో నేను ప్రాచీన కాలంకి వెళ్ళిపోతా, మనుషులు చదువుతా, అక్కడనే కుల వ్యవస్థను పాటిస్తా, అక్కడనే వర్ణ వ్యవస్థను పాటిస్తా, ఒకడు అంటరాని వాళ్ళు ఎక్కువ ఉండాలా, ఒకడు మలమూత్రం తెచ్చిపోయాలా, ఇంకోటి పని చేసుకుంటూ ఉండాలా, ఒకటి తినకుండా బతకాలా, ఒకటి పరిపాలన వేయాలా, ఇంకోటి గుళ్ళ పూజారి వ్యవస్థ వేయాలా. ఇలాంటి సిస్టమ్ వల్ల దేశాన్ని ఎక్కడికి వెళ్తుంది? వెనుక తప్ప ముందరికి వెళ్ళే పరిస్థితి లేదు. మనుధర్మ శాస్త్రం తీసుకొస్తా అనే కోణం అయితే అవుతుందో కొంతమంది ఇక్కడ ఈ సనాతన ధర్మం ఎప్పుడైతే భారతదేశం ఉందో ఆ సిస్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ మేము పరిపాలన చేయాలా. ఇప్పుడు రాజ్యాంగం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ లాంటి చాలామంది కష్టపడుతూ వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించి ఈ దేశ నిర్మాణాన్ని ఏ విధంగా ఉండాలి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వివక్షకు గురైనరో వాళ్ళు ఈ దేశంలో తలెత్తుకొని తిరగాలి, వాళ్ళు కలెక్టర్ కావాలి, వాళ్ళు పరిపాలకులు కావాలి, ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళు బాగు పంచుకోవాలని రాశారు. ఇది కొంతమంది తట్టుకోలేరు. వాస్తవంగా లోపల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, తట్టుకోరు. అబ్బా గాళ్ళు కాళ్ళగాడు ఉండే వాళ్ళు ఇప్పుడు పరిపాలన వేయాలా, మంత్రి మనం చూడాలన్నా, ఒక మినిస్టర్ అయినా అనుకో, లేదు ఒక కలెక్టర్ అయినా అనుకో, ఏసీ ఒక ఎస్టీ అక్కడ కింద పోయి నేను నమస్తే పెట్టి దండం పెట్టి పని చేయించుకోవాలన్నా ఇదేలా సాధ్యం? ఇది అదే ఉండదు. ఎప్పుడు సనాతనం ఏమైతుందో, మాకు భౌతికత ఏం చెప్పిందో, మాకు మనధర్మ శాస్త్రం ఏం చెప్పిందో అదే విధంగా ఉండాలా, మేమే పరిపాలన వేయాలా అనే కోణం ఉంటాయి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఆ కోణం ఏదైతుందో ఈ మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ అదే కోణం పట్టుకున్నది. దేనికోసం హిందుత్వం అనే కోణం ఎందుకోసం వచ్చిందంటే, సరే హిందుత్వం అనేది జీవన విధానం అయితే తప్పులేదు, ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది జీవన విధానం అయితే తప్పులేదు. ఇది జాతుల మధ్య వివక్ష అయితే మాత్రం చాలా పెను ప్రమాదం ఉంటుంది, మనుషుల మధ్య వివక్ష అయితే మాత్రం ప్రమాదం ఉంటుంది, దేశం ఉనికి ప్రమాదం అవుతుంది. ఈ దేశం మతాన్ని ఆచరించిన దేశాలు చాలా మటుకు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈవెన్ పక్కన పాకిస్తాన్ చూసుకోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ చూసుకోవచ్చు, ఇలాంటి దేశాలు మొత్తం కూడా కింద అవుతున్నాయి. ఇక్కడ కీలకంగా మీరు ఒక న్యాయవాదిగా చెప్పండి, మతరాజ్యాలు మీరు చెప్పిన పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ మతరాజ్యాలు ఏవేవి ఉన్నాయో మతరాజ్యాలకి ప్రజాస్వామ్య రాజ్యాలకి పోటీలో పెడితే ఏవి డెవలప్ అవుతున్నాయి, ఏవి ఇబ్బందులు ఉన్నాయి? నేను ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఎందుకంటే వీళ్ళు మతరాజ్యం అయితే హిందూ రాజ్యం అయితే భారతదేశం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందనే ప్రచారం చేస్తారు. దాని కొన్ని చూసుకోవాలి, ప్రపంచాన్ని ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాం, ప్రపంచంలో దేశాన్ని మొత్తం అనాలిసిస్ చేసుకుందాం. చేసుకుంటే మనకి ఇక్కడ జపాన్ తీసుకుందాం. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో 2 అనుభవములు పడ్డాయి, నాగసాకి హిరోషిమా అని చెప్పి అనుభవములు పడ్డాయి. విపరీతంగా నష్టపోయింది, కోలుకోలేని పరిస్థితికి వచ్చింది. అది ఇంకా లేవదనుకున్న దేశం అది లేచింది. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతుంది. అక్కడ 7G, 8G వాడుతారు. అక్కడ విపరీతమైన రోబోటిక్ల వల్ల వస్తుంది. అక్కడ ఎంతమంది మతాన్ని పాటిస్తారు అని చెప్పంటే 50% మించి కూడా 50% మించి కూడా నాస్తికులు. అక్కడ ఎవరు ఏ దేవుని నమ్మని వాళ్ళే, మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు చాలా మంది బౌద్ధులు, బోధిస్టులు. ఆ బౌద్ధం అనేది జీవన విధానం, ఏ దేవుని అంటే మత విశ్వాసాలు నమ్మదు. సో ఆ దేశాన్ని ఒకసారి కోడి చేసుకుంటే అక్కడ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ మైండ్, వాళ్ళ ప్రజ్ఞను పట్టుకుంటారు కాబట్టి పరిగెడుతున్నారు. సరే ఇక్కడ తీసుకుందాం, పాకిస్తాన్ తీసుకుందాం. మనతో పాటు అది వచ్చింది స్వాతంత్రం, కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ఇక్కడ ఏం చేశారు? ఈ డెమోక్రసీని నిర్మించారు, అక్కడ మతరాజ్యాన్ని నిర్మించారు వాళ్ళు. అక్కడ రెండో ఒకసారి ఒకటే లైన్లో ప్రయాణం చేసిన 2 దేశాలు. మన భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఏ విధంగా ఉంది? భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల డెమోక్రసీ వచ్చిన ఈ దేశం ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకవేళ అప్పుడు పాకిస్తాన్కి అయితే ముస్లిం దేశం రాజ్యాంగం, ముస్లిం కంట్రీ అనేది ముద్రపడ్డో ఆ విధంగా తేదేస్తారో అప్పుడు కూడా హిందూ రాజ్యం అని పెట్టుకుంటే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ మారకపోయేది. అంతకుముందు ఏదైతుందో బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఆర్మేయించిన కుల వ్యవస్థ ఉందో మనకు కూడా అదే కంటిన్యూ ఉండేది. మనం డెవలప్ అవడానికి 1% కూడా ఆస్కారం ఉండేది కాదు. ఈవెన్ పాకిస్తాన్ కంటే ఎక్కువ హీనంగా ఉండేది మనమే అప్పుడు. మళ్ళీ చాలా సబ్జెక్టులు ఉన్నాయి మాట్లాడడం, చాలా అంశాలని కూడా. కానీ ఏదైతే భారత రాజ్యాంగము, దాని మీద జరుగుతున్న దాడి, న్యాయ వ్యవస్థ, ఈ అంశం చుట్టూ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ అంశంలో ముఖ్యంగా మనుస్మృతిని తీసుకురావడానికి వాళ్ళు సామ దాన భేద దండోపాయాలన్నీ వాడి ప్రతి ఒక్కరి మీద, అంబేద్కరిస్టుల మీద దాడి చేయడం కానీ, కమ్యూనిస్టుల మీద దాడి చేయడం కానీ, ప్రజాస్వామ్యవాదముల మీద దాడి చేయడం కానీ, ఎస్సీల మీద, ఎస్టీల మీద విపరీతమైన దాడులు మూకుమ్మడిగా చేస్తున్న క్రమంలో ఏదైతే బాధిత పక్షాలన్నీ ముక్కలు చెక్కలుగా ఉండి ఎవరి కాళ్ళు ఉండిపోవడం వల్ల ఒక జర్మనీలో నాజీలు ఎట్లయితే ఊచకోత ఊచుతున్నావో ఎవరి కాళ్ళు ఉన్న పరిస్థితిలో నష్టపోయిన పరిస్థితి ఉందో ఆ పరిస్థితి భారతదేశంలో నెలకొదా ఏం చేయాలి ఇలాంతా మొత్తం అదే విషయం నేను ఏమంటున్నా ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా బీద కుటుంబాలు బీద కుటుంబాలను మొత్తం కూడా ఏకం కావాలి ఏకం ఎట్లా కావాలి అని చెప్పంటే అర్థం కావాలి అందుకోసమే చదువు కావాలి చదువు ఊరికి కాదు అంటే సమాజాన్ని అనుకునే చదువు కావాలి ఏదో బట్టి బట్టే చదువు కాదు ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు నా ప్రజలకి రాజ్యాంగం గురించి తెలిసినప్పుడు మీ అందరి కింద ఉంటారు వాళ్ళు మీద ఉంటారని చెప్తాడు ఈ పార్లమెంట్లోకి మా వాళ్ళు వస్తారు ఈ రాజ్యాంగం గురించి మా వాళ్ళు మొత్తం తెలిసినప్పుడు అని చెప్పి ఆ విధానం రావాలి అందుకే ఇప్పుడు చెప్పే విషయం ఆ విధానం తెలియకూడదని చెప్పి విద్యా వ్యవస్థను మొత్తం కూడా తప్పుదు ఇప్పుడు డార్విన్ సిద్ధాంతాన్ని తీసేస్తాను నిక్లస్ ఆ పుస్తకాల్లో తీసేస్తా అని చెప్పి అజేశారు డార్విన్ సిద్ధాంతం తీయడం ఏంటిది దాని మీనింగ్ ఏంటిది మన ప్రజ్ఞ కానీ మన మేధస్సు కానీ మనం ఆలోచన తీరు కానీ మారాలా మనం ఇక్కడ ఆగిపోవాలా ఇంతకుముందు భారత సముద్రయానం సముద్రం దాటలేకపోయారు ఎందుకంటే వాళ్ళు అక్కడ తెలివితేటలు పెరుగుతాయని చెప్పి ఇప్పుడు కూడా అదే పరిస్థితికి ప్రయత్నం చేస్తారు సో వీళ్ళు మొత్తం కూడా బేసిక్గా బాబాసాహెబ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుంటే భారత రాజ్యాంగాన్ని పూర్తి తెలుసుకుంటే అందరూ ఏకమవుడు పెద్ద విషయమేం కాదు ఏకమవుతారు తిరుగుబాటు చేస్తారు ఒకవేళ అయినా మాకు మేమే ఉంటే పెద్ద ఈ ప్రపంచ గతంలో జరిగిన నాజీలు కావచ్చు ఇంకోళ్ళు యూదులు కావచ్చు ఇలాంటి చాలా సంఘటనలకు ఉదాహరణ మన దేశం కూడా అవుతామని చెప్పడానికి పెద్ద సంకోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ బొత్తుల నరేష్ గారు. ఈ భారత రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి కానీ న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పుల మీద కూలంకషంగా చాలా విషయాల్ని ఈ చట్టం ఏం చెప్తుంది ఏ ఆర్టికల్ ఏందని చాలా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మరిన్ని అంశాలని కూడా మనం తప్పకుండా క్రమం తప్పకుండా జనానికి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ప్రజలారా చూసారు కదా అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి కేశవానంద భారతి కేసు ఏంటనేది చాలా ఒక అరటిపండు వచ్చినట్టు చాలా క్లియర్గా చెప్పిండు. అట్ ద సేమ్ టైం భారత రాజ్యాంగంలో ప్రైమరీ స్ట్రక్చర్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటిది దానికి సంబంధించిన ఇప్పుడు లౌకికవాదం అంటామా ప్రజాస్వామ్యం అంటామా లేదు ఈ సామ్యవాదం అంటామా మొత్తం రాష్ట్రాల మధ్య హక్కులు అంటామా మొత్తంగా భారతదేశానికి సంబంధించి అన్ని రకాలుగా అందరూ కలిసిమెలిసి ఉండడానికి కావాల్సిన అన్ని అంశాలని దాడి జరుగుతుంది దానిపైన అని చెప్పేసి క్లియర్గా చెప్పినారు బొత్తుల నరేష్ గారు. అది కరెక్టా తప్ప మీ కామెంట్ ఏంది వీడియో కింద తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.